इंका पोते पिच्ची नेतिकेकि असली आंध्र प्रदेश मొత్తాన్ని అడుగడుగున చిత్రహింసలు పెట్టి మాట్లాడినోనల కొట్టి మాట్లాడినోనల తిట్టి భయభ్రాంతులు క్రియేట్ చేసి ఆయన రాజ్యం వెళ్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రజాస్వామ్యవాదులంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరే చంద్రబాబుని 74 సంవత్సరాల పెద్ద మనిషిని ఈ భారత దేశానికి నాయకుడిగా ఉన్నటువంటి నాయకుణ్ణి ఎండియేలో ఆనాడు కన్వీనర్గా పనిచేసినటువంటి నాయకుణ్ణి వాజిపై గవర్నమెంట్ కి ఒక సలహాదారుడిగా ఒక పెద్ద మనిషిగా ఉన్నటువంటి నాయకుణ్ణి తీసుకెపోయి జైల్లో పెడతారండి. తీసుకెపోయి జైల్లో పెడిచి రాక్షస ఆనందం పొందుతున్నాను. ఈ రాజ్యం ఎల్లకాలం ఉంటదా అని నేను అడుగుతున్నా. నేను ఎందుకు అడుగుతున్నా అంటే నీ గురించి కూడా నేను ఆలోచన చేశాను కాబట్టి అడుగుతున్నా. దుర్మార్గుడవు నువ్వు. ఇది ఎంతవరకు సమంజసం? అరే 2021 లో కేసు బుక్ అయితే ఆ కేసు బుక్ అయ్యింది, దాని సంబంధులంతా కూడా బెయిల్ మీద విడుదలైనరు, ఎఫ్ఐఆర్ లో అయినా పేరు లేదు. ఓ పెద్ద మనిషి ఎఫ్ఐఆర్ లో పేరు లేదు. ఎవళ్ళని అరెస్ట్ చేస్తే ఆధారాలతోటి అరెస్ట్ చేస్తారు, ఏదైనా చూపుతుంటే అరెస్ట్ చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. అంత పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు అరెస్ట్ చేశావు. అది కాదా, నీకేమైనా సిగ్గుందా జగన్? వయసులో చిన్నవాడికి నేను చెప్తున్నా, ఒక మాటలో చెప్పాలంటే 7-8 లక్షల బడ్జెట్ అయినా అని చేతిలో గుండా పాస్ అయింది. ప్రతి సంవత్సరం 1.5 లక్షల కోట్లు ఆయన బడ్జెట్లో పెట్టి ప్రజలకు అందజేసినటువంటి పరిస్థితి. 7-8 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద మనిషి ముష్టి 371 కోట్లకి ఆయన దిగజారుతాడా? ఏమైనా సిగ్గుందా నీకు? మాట్లాడడానికి బుద్ధి ఉందా? నీకు సలహాలు ఇచ్చే నాయకులకు ఏమైనా తెలివి ఉందా నేను అడుగుతున్నా. ఏ రకంగా ఆయన అరెస్ట్ చేస్తారు? అది కూడా 371 కోట్ల. 7-8 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రజలకు పంచినటువంటి పెద్ద మనిషి, 3 సార్లు ముఖ్యమంత్రి, ఎన్నడూ ఏ ఆరోపణ కూడా రుజువు కానటువంటి పరిస్థితుల్లో బతికినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఎన్నడూ కూడా కక్ష సాధింపుకు పోయిన వ్యక్తి కాదు. ఏ నాడు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డోడు కాదు. క్రిమినల్ అంతకంటే కాదు, క్రిమినల్ అంతకంటే కాదు, క్రిమినల్ అంతకంటే కాదు. కొంతమంది ఇబ్బందికి జరిగితే జరగచ్చు, కానీ వ్యక్తులనే లేకుండా చేయాలనే ఆలోచన కలిగినటువంటి జగన్కి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది.